सतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। दूरेण हवरम कर्म बुद्धियोग धनंजय बुद्धव शरण मन्विच्य कृपण पलहेतव बुद्धि उपयोगिंचिनटुवंटि वाडु कृपणुडु कार्पण्य दोषं पट्टिनटुवंटि वाडु वाडिकंटे जाली पडवलसिनटुवंटि वाडु ई लोकंलो एवरू लेरु अत्यंत दीनुडु। నీవు ఇక్కడ ఎవరి గురించైనా గాని జాలిపడాలని అనుకుంటున్నావేమో, ఇదిగో జాలిపడటానికి నీకు ఈ బుద్ధి లేనటువంటి వాడు ఉన్నాడు చూడు, వాడికి ఇచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని ఉపయోగించకుండా వాడి ఆలోచనల ప్రకారమే జీవిస్తూ, వాడి అలవాట్ల ప్రకారమే జీవిస్తూ, వాడి వాసనల ప్రకారమే జీవిస్తూ ఆ బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకోకుండా, సత్యమేదో తెలుసుకోకుండా, శాశ్వతుడనైనటువంటి నన్ను గుర్తించకుండా, నన్ను విశ్వసించకుండా ఉన్నటువంటి వాడు అత్యంత దీనుడు, కృపణుడు అని ఆ తండ్రి చెబుతున్నాడు. కేవలము ఫలాపేక్షతో వాడి ఇష్టం వచ్చినట్లు తమ్ తమ్ నియమ మాస్తాయ, వాడి ఇష్టం వచ్చిన పనులు వాడు చేసుకుంటూ, వాడి ఇష్టం వచ్చిన పూజలు వాడు చేసుకుంటూ, మోగస మోగ కర్మణ మోగ జ్ఞాన విచేతస వాడి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటున్నాడు నేనెవరో తెలుసుకోకుండా. ఆయన ఇచ్చినటువంటి శక్తిని మనం ఆయన్ని తెలుసుకోవటానికి ఉపయోగించటం లేదు. ఆ తండ్రి పట్ల నిశ్చయమైనటువంటి దృష్టి ఏర్పరచుకోవటానికి ఉపయోగించుకోవటం లేదు. ఆయన ఇచ్చినటువంటి బుద్ధి అనేటటువంటి శక్తిని ఆ తండ్రి పట్ల నిశ్చయమైనటువంటి దృష్టి ఏర్పరచుకోవటానికి ఉపయోగించుకోవటం లేదు. మరి ఆయన ఇచ్చింది అందుకోసం, ఆయన కోరుకుంటున్నదే అది, ఆయన కోరుకుంటున్నది ఆ పుష్పాన్ని ఆయన కోరుకుంటున్నాడు నిజానికి. ఆ నీవు ఆ విధంగా చేసినట్లయితే ఏవం బుద్ధే పరం బుద్ధ్వ సంస్తభ్య ఆత్మానమాత్మన జహి శత్రు మహాబాహు కామరూపం దురాసదం. ఇక్కడ నీవు అనేక కోరికలకు బలి అయిపోయి మొగాశ మోగకర్మణ మోగ జ్ఞాన విచేతస పనికి మాలినటువంటి కర్మకాండలన్నీ కూడా చేసుకుంటున్నావు, వాటన్నిటి నుండి కూడా నీవు బయటపడాలి అనుకున్నప్పుడు నీ బుద్ధిలో నిశ్చయం చేసుకోవాలి. ఆ తండ్రి పట్ల నిశ్చయమైనటువంటి భావనతో ఉండాలి, అంతా కూడా ఆ తండ్రిదే అనేటటువంటి దృష్టి, ఆయన ప్రకారమే జరుగుతుంది అనేటటువంటి దృష్టి, ఆయన కాక మరేది లేదు అనేటటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానం. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ అనే దృష్టి, అనే నిశ్చయం ఏర్పరచుకోవాలి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చరాచర సృష్టి అంతా కూడా ఏదో కాదు, ఆ తండ్రి అనేటటువంటి నిశ్చయాన్ని, నిశ్చయ జ్ఞానాన్ని ఏర్పరచుకునేటటువంటి బుద్ధి కావాలి ఆయనకు. అంత పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటి ఒక నిశ్చయ జ్ఞానం ఆ తండ్రి నీ నుండి కోరుకుంటున్నాడు. అది నీకు సాధ్యమే, అది నీకు సాధ్యమే. ఆ దృష్టి నువ్వు ఏర్పరచుకోగలవు, ప్రయత్నించితే నీవు అది ఏర్పరచుకోగలవు, నీవు ప్రయత్నించటం లేదు.
నీవు నీ అలవాట్ల ప్రకారము నీ వాసనల ప్రకారమే మసలుకుంటున్నావు తప్ప దేవదేవుని కోరికైనటువంటి ఆ కోరిక తీర్చడానికి మాత్రం నీవు విముఖతతోనే ఉంటున్నావు నీ ప్రకారమే నువ్వు నడుచుకుంటున్నావు తప్ప ఆయన కోరినటువంటి కోరికను తీర్చడానికి ఏ మాత్రము కూడా సంసిద్ధతతో లేవు అన్నది భగవద్గీత చెప్తున్నటువంటి విషయం ఆ దేవదేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు మరి కృపణులమైపోదామా అన్నది ఆ విధంగా నీవు బుద్ధిని యుక్తం చేసినప్పుడు మాత్రమే నీవు శాంతిని పొందుతావు ఇక్కడ నీవు అనేక కోరికలతో అనేక రకాలైనటువంటి అన్య దేవతలను పెట్టుకుని అన్య దేవతలను ఆరాధిస్తూ నీ కోరికలన్నీ తీరుతాయి అనుకుంటున్నావు ఆ కోరికలు తీర్చుకోవటం ద్వారా సుఖశాంతులను నీవు పొందవచ్చు అనుకుంటున్నావు నాస్తి బుద్ధి రయుక్తస్య నచా యుక్తస్య భావన నచా భావయుత శాంతి రశాంతస్య కుతసుఖం నీవెలా శాంతి పొందుతావు ఎలా సుఖంగా ఉందామనుకుంటున్నావు నీవు కోరేటటువంటి గొంతమ కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ నువ్వు సుఖం పొందుదామనుకుంటున్నావా నువ్వు శాంతిగా ఉందామనుకుంటున్నావా ఎలా ఉంటావు నన్ను అర్థం చేసుకోకుండా నేనెవరో తెలుసుకోకుండా నీ బుద్ధిని యుక్తం చేయకుండా నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని నీవు ఏర్పరచుకోకుండా ఏకనిష్ట లేకుండా నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయుత శాంతి రశాంతస్య కుతసుఖం నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నీకిచ్చినటువంటి బుద్ధి నిశ్చయం జ్ఞానం ఏర్పరచుకోవటం కోసం ఏకనిష్ట ఏర్పరచుకోవటం కోసం అంతా పరమాత్మే పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటి నిశ్చయ జ్ఞానం ఏర్పరచుకోవటం కోసం నీకిచ్చినటువంటి ఆ ఫలాన్ని నాకు ఇవ్వు భక్తితో ఇవ్వు నన్ను పట్టుకోవటం కోసం ఇవ్వు నా మీద దృష్టి పెట్టి ఇవ్వు ఇది ఆయన కోరుతున్నటువంటి కోరిక బుద్ధి మరి నిశ్చయం చేసుకోగలుగుతున్నామా ఎటో 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 పోతున్నది బుద్ధి రకరకాలుగా పోతున్నది మరి ఆ తండ్రి చెబుతున్నాడు బుద్ధిని నిశ్చయం చేసుకోవటానికి మనసు నిశ్చయం చేసుకోవటానికి కూడా ఎటో ఎటో పోతున్నటువంటి మనస్సును బుద్ధితో మార్గానికి తెచ్చుకొని శనై శనై రూపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్ ఇంకేం ఆలోచించవద్దు నకించిదపి చింతయేత్ నకించిదపి చింతయేత్ ఇంకొక ఆలోచన ఏది రాకుండా చూసుకో అంత పరమాత్మే అనేటటువంటి ఆలోచన కాక మరి కించిత్ కూడా ఇక్కడ ఏదీ లేదు మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అదే విషయాన్ని మనకృత్వ న కించిదపి చింతయే ఇంకా దేన్ని గురించి ఆలోచించకు అంతా కూడా పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకో బుద్ధ్యాధృతి గృతై ఆ విధంగా నిశ్చయం చేసుకో బుద్ధిలో అనేది ఆయన చెబుతున్నారు మరి ఎందుకు ఈ విధంగా మనం నిశ్చయం చేసుకోలేకపోతున్నాము దీనికి కారణం ఏమిటి అందరికీ తెలుసు సృష్టికర్త ఒక్కడే అనేటటువంటిది మన తండ్రి ఒక్కడే అనేటటువంటిది ఎవనిచ్చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమ్మయ్యి ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంవెవడు అనాది మధ్యలయుండెవడు సర్వము తానైన వాడెవడు వాని ఆత్మవౌ ఈశ్వరుని శరణంబు వేడేదన్నని చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నటువంటి విషయమే అయినప్పటికీ కూడా బుద్ధిలో నిశ్చయం చేసుకోవటం లేదు అనేకంగా మారిపోతుంది బుద్ధి రకరకాలైనటువంటి భావాలతో బుద్ధి కలుషితమైపోయింది
నిశ్చలంగా ఉండాల్సినటువంటి బుద్ధి పరిపరి విధాలుగా మారిపోతుంది. ఏకదృష్టితో ఉండాల్సినటువంటి దృష్టి చెదిరిపోతుంది, చెల్లాచెదరైపోతుంది. అదే భగవద్గీతలో చెప్తున్నారు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా అనంతాచ బుద్ధయో అవ్యవసాయినం. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళ బుద్ధి ఒక్కటిగానే ఉంటుందట, అది ఆత్మిక బుద్ధి. వాళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా నిశ్చయంగా ఉంటుంది. ఏమిటి ఆ వ్యవసాయం? పరమాత్మ ఎవరు, సృష్టికర్త ఎవరు, ఆయనకు నాకు ఉన్న సంబంధం ఏమిటి, ఆ తండ్రి ఏమిటి అనేటటువంటి ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని తెలుసుకుని సద్గురువుల బోధను శ్రవణం చేసి నిశ్చయం చేసుకోగలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి అంట. అలా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు అప్రమాణికంగా ఏ ప్రమాణము లేనటువంటి ఎవరో త్రోవన పోయేటటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను పట్టుకొని రకరకాల వాటిని పూజిస్తూ అశాశ్వతమైన వాటిలోనే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావనతో అశాశ్వతమైన దాన్ని భగవంతునిగా భావన చేస్తూ పరమాత్మ ఎవరో తెలుసుకోకుండా ఉండేటటువంటి వాళ్లను ఆ తండ్రి ఏమంటున్నారో తెలుసా? అవ్యవసాయాత్మికం అంట. వాళ్ళు అభ్యాసం చేయటం లేదు, వాళ్ళు వ్యవసాయం చేయటం లేదు. అది అనేక రీతుల ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకని ఇలా అయిపోయారు వాళ్ళు, రకరకాలుగా ఎందుకు ఇలా అయిపోయారు అంటే ఆయన చెప్తున్నారు ఎందుకు అయిపోయారో, దానికి కారణమేంటో ఇక్కడ. యథాతే మోహకలిలం బుద్ధిర్ వ్యతిదర్శ్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహంలో పడిపోయారు, బుద్ధి కలుషితమైపోయిందనమాట, పూర్తిగా కూడా బుద్ధి కలుషితమైపోయిందనమాట. మోహ కలిలం ఎందుకని ఈ విధంగా తయారయ్యారు వీళ్ళందరూ అంటే, రకరకాలైనటువంటి మాటలు వినటం వల్లట, రకరకాలైనటువంటి వాళ్ళ మాటలన్నీ వినటం వల్ల. ప్రామాణికమైన తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అనేటటువంటి గీతాశాస్త్రం చెప్పినటువంటి మాట వినక, ప్రామాణికమైనటువంటిది ఏదో తెలుసుకోక, ప్రతి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని భుజాన వేసుకొని రకరకాలైనటువంటి మోహాల్లో కూరుకుపోయి భ్రమల్లో కూరుకుపోయి బుద్ధి లేని వాళ్ళయ్యారు, బుద్ధి లేనటువంటి వాళ్ళు అయ్యారు అనేది మనకు ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిచ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఇప్పటి వరకు విన్నటువంటివి ఇక వినేటటువంటివి అన్నీ వదిలిపెట్టేసేసి బుద్ధిలో ఏకనిష్ట ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే నీవు పరమాత్మ అనుభూతిని నీవు పొందగలవు, ఆయనకు దగ్గర అవ్వగలవు, చివరికి ఆయనతో ఏకమవ్వగలవు. అలా కానప్పుడు కుదరనే కుదరదు, ఆ బుద్ధి పెంచుకోవాలి, బుద్ధిలో ఆ నిశ్చయ జ్ఞానం ఏర్పరచుకోవాలి. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిన్ను విరిగి మీద పడినా సరే, ఈ ప్రపంచమంతా తలకిందులైనా సరే, ఆ ఏకైక పరమాత్మ ఆయన మీదే దృష్టి పెట్టుకుని నిశ్చయంగా అంతా ఆ తండ్రే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఉండటమే బుద్ధిని మనం ఆయనకు ప్రసాద్ మనం ఆయనకు నివేదించటం అంటే.
ఈ పుష్పాన్ని బుద్ధి అనేటటువంటి పుష్పాన్ని ఆయనకు నివేదించటం అంటే ఆ దృష్టితో ఉండటమే అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకోసం మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంచ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. నీవు నిరంతరము కూడా ఆయన గురించే ఆలోచిస్తూ ఆయన గురించే కథనం చేస్తూ ఆయన గురించే పరస్పరం బోధించుకుంటూ ఆయన గురించే చదువుకుంటూ ఆయన గురించే ధ్యానించుకుంటూ ఆయన గురించే వింటూ ఆ ఏకైక పరమాత్మ మీదే దృష్టి నిలుపుకుంటూ నీవు ఉన్నట్లయితే ఆ నిశ్చయం నీవు చేసుకుని నిశ్చయ జ్ఞానంతో ఉన్నట్లయితే దదామి బుద్ధి యోగం అంటున్నాడు. అటువంటి బుద్ధిలో ఆయన అనుభూతి నీకు కలగజేస్తాను అనేటటువంటిది ఆయన చెప్తున్నారు. అటువంటి మహత్తరమైనటువంటి ఆ అనుభూతి దివ్యానుభూతిని సద్బుద్ధిలో నీవు పొందుతావు అనేది శ్రీమద్ భగవద్గీత మనకు చెబుతున్నటువంటి విషయం. ఎప్పుడు? మన బుద్ధిని నిశ్చయం చేసుకున్నప్పుడు. ఆయనతో పూర్తిగా నీ మనస్సును నింపుకుని బుద్ధిని నిశ్చయం చేసుకున్నప్పుడు మయ్యేవ మన అధస్వమై బుద్ధిం నివేశి నివశేషి మయ్యేవ అధవూర్వం న సంశయ. ఇది ఆయన చెప్తున్నది. అప్పుడు నీవు ఆయనలోనే ఉంటావు, అనుభూతి నిరంతరము కూడా పొందుతూ ఉంటావు. నా తండ్రి నా హృదయంలోనే ఉన్నారు అనేటటువంటిది నీకు అనుక్షణము కూడా ఆయన స్పర్శ ఆయన ఉనికి ఆ శాంతి ఆ శక్తి ఆ చైతన్యం ఆ ప్రజ్ఞ నీ దేహంలోనే అనుభవం అవుతూ ఉంటుంది. వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి. అప్పుడు నీవు ఆయనకు దూరం కాదు, ఆయన నీకు దూరం కాదు, నిరంతరము అనుభూతిని పొందుతూనే ఉంటావు అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఈరోజు చెప్పుకున్నట్లుగా మన మనస్సు బుద్ధి ఈ రెండు కూడా ఈ పత్రాన్ని ఈ పుష్పాన్ని ఆయనకు భక్తితో మనం సమర్పించుకున్నట్లయితే ప్రేమతో ఆయన స్వీకరిస్తాను అన్నారు. చిత్తం, చిత్తము అంటే తోయము. తోయము అంటే మీ అందరికీ తెలుసు జలము అనేది. జలము దేనిలో పోస్తే దాని ఆకారాన్ని చెందుతుంది. ఒక గ్లాసులో జలాన్ని మనం పోసినట్లయితే ఆ గ్లాసు ఆకారాన్ని పొందుతుంది. ఒక సీసాలో పోస్తే సీసా ఆకారాన్ని పొందుతుంది. జలాన్ని ఏ పాత్రలో పోస్తే తదాకారాన్ని చెందుతుంది అనేది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అలాగే చిత్తము, మన చిత్తము ఏ విషయం మీదకు వెళితే తదాకారాన్ని చెందుతుంది. చిత్తము అంటే సంవేదనాత్మకమైనటువంటి, అంటే మనం ఫీల్ అవుతాము అంటారు కదా, ఒక అనుభూతిని మనకు తీసుకొచ్చేటటువంటిది సంవేదనాత్మకమైనటువంటిది ఏదైతే ఉందో దాన్నే చిత్తము అని అనటం జరుగుతుంది. అంటే గడిచినటువంటి ఒక సన్నివేశాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆ సన్నివేశంతో పూర్తిగా లయమై ఉండటం ఏదైతే ఉందో ఆ సన్నివేశం మనకు సంతోషాన్ని ఇచ్చేదైతే మనకు ఇప్పుడు సంతోషం కలగటం అన్నది, ఆ సన్నివేశం దుఃఖానికి సంబంధమైనదైనట్లయితే మనకు దుఃఖ భావన కలగటం అన్నది ఏదైతే ఉందో దాన్ని చిత్తము అని అనటం జరుగుతుందన్నమాట. అలాగే మనము ఒక వస్తువుని మన మనస్సుకు తెచ్చుకున్నప్పుడు, ఒక రైల్వే స్టేషను అనేటటువంటి దాన్ని మన మనసుకు తెచ్చుకున్నప్పుడు
रेलवे स्टेशन पूर्ति मन कल्लक कट्टिन अक्कड़ शब्दालु रैल मोतलु अलागे प्रयाणीकुल अरुपुलु अक्कड़ वासन तो सहा प्रतिदी कूडा मनकु ओक भावन कलगट्टमन्नदी मी अंदरिकी कूडा अनुभवमैनटुवंटि विषयमे। अटुवंटि भावन एदैते उंदो दाने चित्तम अंटुन्नारु अंटे चित्तम मन मनस्सु ఒక ఆకారాన్ని చెందితే అంటే రైల్వే స్టేషన్ అనుకున్నప్పుడు రైల్వే స్టేషన్ ఆకారం చెందినప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా మన అనుభవానికి తెచ్చుకుంటున్నప్పుడు దాన్ని చిత్తము అని అనటం జరుగుతుంది। అయితే మన చిత్తంతో ఎప్పుడూ కూడా మనం రకరకాలైనటువంటి వాటిని మన చిత్తానికి తెచ్చుకుంటూ ఉంటాం, మనం రకరకాలైనటువంటి వాటిని చింతిస్తూ ఉంటాం, దాన్ని చింతన అని మనం అనటమన్న జరుగుతుంది। అయితే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు యోగం అంటేనే చిత్తవృత్తి నిరోధ అన్నారు। చిత్తవృత్తి నిరోధమే యోగము అనబడుతుంది। చిత్తవృత్తులను నిరోధించటం అంటే ఏంటి? చిత్తము ఇప్పుడు దేంతో లగ్నమైతే తదాకారం చెందటం అనేది జరుగుతుంది। మీరు దేని గురించి ఏ సన్నివేశం గురించి ఆలోచించితే ఆకారాన్ని చెందుతుంది, అది మంచైనా అది చెడైనా ఏదైనప్పటికీ కూడా తదాకారాన్ని చెందుతుంది చిత్తం। అటువంటి నేర్పరితనం మనకు ఉన్నది। అయితే పరమాత్మ మనల్ని ఏమని కోరుతున్నారు అంటే అటువంటి నేర్పరితనాన్ని నేను నీకు ఇచ్చాను కదా, నీవు దేని గురించి ఆలోచించితే ఆ విధమైనటువంటి అనుభవాన్ని పొందే రీతిలో నీకు చిత్తాన్ని నేను ఇచ్చాను కదా, ఆ చిత్తాన్ని నా మీద లగ్నం చేసి చిత్తాన్ని ఆత్మాకారంగా మార్చుకో అని ఆయన చెప్తున్నారన్నమాట। ఇప్పటిదాకా మనం మన చిత్తాన్ని ఏ ఆకారంలో ఉంచాము అంటే జగదాకారంలో ఉంచాము, అంటే జగత్తులో ఉన్నటువంటి అనేకాన్ని మన మనసుకు తెచ్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి విషయాలను మనం అనుభవానికి తెచ్చుకుంటూ వాటన్నిటితోనూ కూడా మన చిత్తాన్ని లయం చేసి తదాకారం చెందటమన్న జరుగుతుంది। అలా కాకుండా బ్రహ్మాకార వృత్తి ఏర్పర్చుకోవాలి అనేది పెద్దలు మనకు చెప్తున్నారు। భగవద్గీత కూడా మనకు ఏమని చెప్తుందంటే చిత్తం ఆత్మన్యేవావ తిష్టతి నిస్పృహ సర్వ కామేభ్యో యుక్త విచ్యతి। చిత్తం ఆత్మన్యేవావ తిష్టతి, నీ చిత్తాన్ని ఆత్మ మీద ఉంచి నిస్పృహ సర్వ కామేభ్యో ఇంకా మిగిలిన విషయాలు ఏది కూడా చింతించవద్దు, ఆత్మ చింతనలో ఉండు అనేటటువంటిది మనకు చెప్తున్నారు। అలాగే శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయంలోనే 20వ శ్లోకంలో మనం చూసినట్లయితే యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని స్తుష్యతి। ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి। చిత్తం దేని మీదకు వెళ్ళితే దాని మీద నుంచి వెనక్కు తీసుకొని ఆత్మదృష్టితో దాన్ని చూడాలట, అంటే ప్రతిదాన్ని కూడా మనం ఆత్మదృష్టితో చూడనే చూడం। ఆత్మదృష్టితో చూడటం అంటే ఏమిటి? మనం క్రిందటి వారాల్లో చెప్పుకున్నాం ఏమని, మనస్సు బుద్ధి నిశ్చయం చేసుకొని అంతా కూడా పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకోవాలి।
ఇక్కడ పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటి దృష్టి ఏర్పర్చుకోవాలి మనం ప్రతిదాన్ని కూడా పరమాత్మగా మనం చూడలేకపోతున్నాం ఏది వచ్చినప్పటికీ కూడా దేని మీదకు మన మనసు వెళ్ళినప్పటికీ కూడా అదంతా కూడా పరమాత్మే పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటి భావన చేయలేకపోతున్నాం భగవద్గీత ఏం చెబుతుంది ఎక్కడికి నీ చిత్తం వెళ్ళితే అక్కడ అదంతా కూడా పరమాత్మ అనేటటువంటి దృష్టితో ఉండు ఆత్మ దృష్టితో ఉండి పశ్చన్యాత్మని తుష్యతి ఆ విధంగా ఉన్నప్పుడే నీవు ఆత్మానందాన్ని పొందుతావు పరమానందాన్ని పొందుతావు అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీత మనకు చెప్తున్నటువంటి విషయం మరి ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా అన్నది ప్రతిదీ కూడా మనకు ఆత్మదృష్టితో చూడటం అన్నది అలవాటు లేకుండా పోయిందన్నమాట ఆత్మదృష్టితో చూడటం అన్నది ఎప్పుడు అలవాటు లేకుండా పోయింది ప్రతిదాన్ని కూడా మనం విడిగానే చూస్తున్నాము అందుట్లో భగవంతుడంటే వేరే ఎక్కడో ఉన్నాడు అనేటటువంటి దృష్టిలో అంతా కూడా పరమాత్మ అనే భావనతో విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే కాక మరేది లేదు అనేటటువంటి భావన మనకు లేకపోవటం వల్ల భగవంతుడంటే ఒక గుడికే పరిమితము లేదా ఒక గదికే పరిమితము లేదా ఒక ఫోటోకే పరిమితము భగవంతుడంటే ఒక విగ్రహానికే పరిమితము అనేటటువంటి దృష్టి ఏర్పడి మనకు అది స్థిరపడిపోయి ఉండటం వల్ల కేవలము భగవంతుడు అంటే ఒక్క చోటే చూడటానికి అలవాటు పడినటువంటి మన దృష్టి ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క రూపమే కాక మరేది లేదు అనే ఆ విశ్వదృష్టి విశ్వదర్శనాన్ని పొందటానికి మన మనస్సు సిద్ధంగా లేదు ఆ విధంగా చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఇక్కడ మన పనులు కొన్ని అడ్డు వస్తున్నాయేమో అని మీరు అనుకుంటూ ఉంటారు అనేక పనులు మేము చేసుకుంటూ ఉండాలి ఈ పనులన్నీ కూడా మేము చేయాలి కదా అంతా కూడా పరమాత్మ అనేటటువంటి దృష్టితో ఎలా ఉండాలి ఇది సమస్య శాస్త్రం అయితే చెబుతుంది ఏమని అంతా కూడా పరమాత్మ అనేటటువంటి దృష్టితో ఉండాలి పరమాత్మ కాక మరేది కాదు అనేటటువంటి దృష్టితో ఉండాలి యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీతలో ఉన్న అత్యంత విలువైనటువంటి శ్లోకం మనందరికీ కూడా యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి అంతటా అన్నిటా ఆయన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు ఆయనకు మనం దూరం కాదు మనం ఆయనకు దూరం కాదు అనేటటువంటిది ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి శ్లోకం అది యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి నిరంతరము ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ ప్రతి చోట కూడా ప్రతిదాన్ని కూడా పరమాత్మే పరమాత్మ కాక మరేది లేదు మరేది లేదు అనేటటువంటి దాన్ని కొన్ని వేల సార్లు మనం గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ విశ్వమంతా ఏదో కాదు ఆ విశ్వేశ్వరుడే అనేటటువంటి భావన స్థిరపరచుకోగలుగుతాం ఆ దృష్టితో చూడగలుగుతాం అప్పుడు మాత్రమే మన చిత్తాన్ని ఆయనకు సమర్పించటానికి కుదురుతుంది అనేది ఆయనకు సమర్పించటానికి కుదురుతుంది